గ్రేట్. మీరు మీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్లోనే చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో, చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు. సో వాట్ డు యూ లెర్న్ అంత పెద్ద స్టార్ల మధ్య, మీరు ఏం నేర్చుకుంటారు? సి, స్టార్గా రావడం ఒకవైపు ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఆ క్లైంబ్. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. సో వీళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాల్సిన విషయం. ఓకే ఓకే. సో మీరు చాలామంది వర్క్ చేశారు కాబట్టి, ఇక్కడ మా కెమెరామెన్నే బాలయ్య బాబు గారు ఫ్యాన్ ఉన్నారు కాబట్టి, యూజువలీ బాలయ్య బాబు గారు కనిపించినంత యాంగ్రీ మన్ కాదు, హీఈస్ వెరీ లవబుల్, హీఈస్ వెరీ అప్రోచబుల్. సో మీరు సినిమాలో చేశారు కాబట్టి, హౌ ఈస్ వర్కింగ్ విత్ బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారిని కలవడానికి ముందు ఆయన గురించి చాలా విన్నాను. అందరూ నాకు చాలా అంటే భయంగా ఉండాలి, ఆయన కొట్టేస్తారు, నెగిటివ్గానే చెప్పారు, అందరూ నెగిటివ్గానే చెప్పారు. ఆయన వచ్చి బాగా కోపం ఏదైనా చేస్తారు ఇవంతా చెప్పిన తర్వాత ఆయన కలిసినప్పుడు కంప్లీట్ ఆపోజిట్గా తెలిసింది. ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ మ్యాన్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో కూర్చొని చాలాసేపు మాట్లాడి మేము షార్ట్ మధ్యలో అంతా ఆయనతో షూట్ చేస్తున్న ప్రతి ఒక్కరోజు బయట కూర్చొని మేము మాట్లాడుతూనే ఉంటాం. సో ఐ అండర్స్టాండ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఆన్ సో మెనీ ఇష్యూస్, అంటే మా కల్చర్ గురించి అంతా చేస్తుంటారు. అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ ది ఆర్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఏ సినిమా వ్యక్తి అయినా ఏదో ఆ ఆర్ట్ మీద ఒక ప్రీతి ఉండాలి, ఆ ప్రీతి ఉండాలి, అది ఆయనకు ఉంది. సో దట్ ఇస్ వన్ ప్లేస్ వేర్ ఐ స్టార్ట్ అండ్ అండర్స్టాండింగ్.